మణిపూర్ హింసకు నిరసనగా ప్రతిపక్షాల కూటమికి చెందిన ఎంపీలు నల్ల దుస్తులు ధరించి పార్లమెంటుకు వచ్చారు. మణిపూర్ లో చోటు చేసుకుంటున్న ఆకృత్యాలను నిరసించేందుకు ఈ క్లిష్ట పరిస్థితిలో వారికి అండగా ఉన్నామని తెలిపేందుకే నల్ల దుస్తులు ధరించామని ఆప్ ఎంబీ రాఘవ చిద్దా వెల్లడించారు. అలాగే మణిపూర్ ముఖ్యమంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. విపక్ష ఎంపీలు నల్ల దుస్తులు ధరించి రావడాన్ని భాజపా నేత పీయూష్ గోయల్ విమర్శించారు. తీవ్రమైన విషయాలపై కూడా రాజకీయాలు చేయడం దురదృష్టకరం. అంతర్జాతీయంగా భారత్ కు పెరుగుతున్న ప్రతిష్టను ఈ నల్ల దుస్తులు ధరించిన వ్యక్తులు అర్థం చేసుకోలేకపోతున్నారనుకుంటా. వారి గతం, వర్తమానం, భవిష్యత్ అంధకారంలో ఉంది. కానీ మే వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నాం అని గోయల్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. భారత విదేశాంగ విధానాల్లో ఇటీవల పరిణామాలను విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ వెల్లడిస్తున్న సమయంలో ఎన్డీఏ ఎంపీలు మోడీ మోడీ అని నినాదాలు చేయగా అందుకు ప్రతిగా విపక్ష ఎంపీలు ఇండియా ఇండియా అని నినాదాలు చేశారు. మణిపూర్ అంశంపై చర్చ జరగకుండానే పార్లమెంటు సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. లగాతార్ ఇస్ దేశ్ కా విశ్వాస్ జీతా హై, ఇస్ దేశ్ కా దిల్ జీతా హై. 2014 మే హి మాన్య ప్రధానమంత్రి జీ నే కహా థా, మేరి సర్కార్ ఇస్ దేశ్ కే గరీబో కే లియే సమర్పిత్, ఇస్ దేశ్ కే దళితో కే లియే సమర్పిత్, आदिवासियों के लिए समय माँ बहन बेटियां महिलाओं की चिंता करें, युवाओं की चिंता करें। और 9 साल के कार्यकाल में हमने माननीय प्रधानमंत्री जी के अलग अलग योजनाओं द्वारा देखा कैसे उन्होंने देश के 140 करोड़ लोगों के जीवन में बदलाव लाया, कैसे 140 करोड़ भारतवासियों का विश्वास जीता और 140 करोड़ देशवासियों के ऊपर सरकार का विश्वास कायम किया। एक जमाना था जब सरकार के कानूनों के जाल में चाहे कोई किसान हो, कोई व्यापारी हो, कोई छोटा उद्योग चलाता हो, एमएसएमई का हो, ये सब वर्षों वर्षों तक कानून की लपेट में कोई ना कोई छोटे मोटे गलती के कारण भी धक्के खाते खाने पड़ते थे कोर्टों के। और इतने सारे कानूनों का जाल था, इतने सारे प्रावधान ऐसे थे जिसमें छोटी मोटी गलती पर भी व्यक्ति को जेल हो सकती। ऐसी परिस्थिति में माननीय प्रधानमंत्री जी ने पूरी गंभीरता के साथ सभी कानूनों को पूरी तरीके से एक बार और हमें देखने को आदेश दिया। व्यवस्था किस प्रकार से सरल हो सकती है, व्यवस्था किस प्रकार से विश्वास के आधार पर व्यापार और कारोबार को बढ़ा सकती है, कैसे सरकार और उपभोक्ता के बीच ये विश्वास का अटूट संबंध और अच्छा किया जाए, इसके लिए माननीय प्रधानमंत्री जी ने जितने कानून है देश में इसके ऊपर गंभीरता से स्टडी किया उसकी। నవ్యాంధ్ర రాజధానికి మకుటాయమానంగా గుంటూరు నగరంలో అత్యంత ఆధునిక వసతులతో అందమైన స్వంత ఇల్లు ఏబీసీ వాటర్ వ్యూ ఇన్నర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన 2 ఎకరాల విస్తీర్ణంలో గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో హరిత వనంలా నిర్మితమవుతున్న ఏబీసీ వాటర్ వ్యూ 100% వాస్తు, ఫంక్షన్ హాల్, జిమ్, సూపర్ మార్కెట్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా, ఓపెన్ ఎయిర్ థియేటర్, పార్కులు, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, స్పా, స్టీమ్ బ్యాత్, విశాలమైన పార్కింగ్, పవర్ బ్యాకప్, ఉచిత వైఫై వంటి సకల సదుపాయాలతో నిరంతర నీటి సరఫరాతో ఏబీసీ వాటర్ వ్యూ. మొత్తం 144 ప్లాట్ల ఏబీసీ వాటర్ వ్యూ. ఆధునిక జీవన శైలిని ఆస్వాదించండి, సంప్రదించండి. సాయి సిరి కన్స్ట్రక్షన్స్, గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర గుంటూరు. ప్రమోటర్స్ సిహెచ్వి శివ. ఫోన్ నంబర్స్ 9912717198, 7660011412, 9553986888.